కోరంగి అడవిలో చెట్లు నరికేరు వంద వంద ఎకరాల్లో అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందండి స్టార్టింగ్ లో దానికి ఏకనేస్ట్ గా చాలా మంది రాశారు సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు అయితే వచ్చినాయి యాక్చువల్గా అది కోరంగి అడవిలో కాదు కాకపోతే కాకినాడ దుమ్ములపాట ప్రాంతంలో ఉన్న మర అడవులు సో అప్పట్లో జరిగింది ఏంటంటే అది రిజర్వ్ ఫారెస్ట్ లో లేదు కాబట్టి నరికిన తప్పు లేదన్నట్టు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు కానీ సిఆర్జెడ్ టూ థౌజండ్ ఎలెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఎక్కడ మడ అడుగులు ఉన్నా సరే వాటిని ఏం టచ్ చేయకూడదండి అలాగే క్రీక్స్ ఉంటాయి కదండి సముద్రం కనెక్ట్ అయ్యి కూడా చేయకూడదు మొత్తం మీద ఎన్జిటి వచ్చింది ఆ కమిటీ వచ్చారు వాళ్ళు ఫైనల్గా అది అక్కడ నరికారని చెప్పేసి రీస్టోర్ చేయమని చెప్పారండి దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఏదైతే మడ అడవులు ఉన్నాయో కోరంగ ఏరియాలో అక్కడ కూడా చాలా చోట్ల చేపల చెరువు కోసం ఎంక్రోచ్మెంట్ జరిగిందండి అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ప్రస్తుతం చేపల ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం లేదని వాదిస్తారండి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఈ ల్యాండ్స్లో ఏముండేవి ఎప్పటి నుంచి వీళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు ఎప్పుడు చేపల చెరువులు వచ్చినాయి ఇంతకు ముందు ఎలా ఉండేది అన్నది ఒక రీసర్వే చేస్తే కనుక చాలా ఎకరాలు అక్కడ మడలో ఎంక్రోచ్మెంట్ జరిగిందండి సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే గా మడడవులు తగ్గడం వలన మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతాయండి మనకి కాస్టల్ ఏరియా కదా ఇది మనకేంటంటే క్లైమేట్ చేంజ్ పెరిగితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఏరియా అండి ఆల్రెడీ మనకి దగ్గర దగ్గరగా ఫోర్ కిలోమీటర్స్ లోపలికి ఉప్పాళ్ళలో సముద్రం వచ్చేసిందండి సో మనం బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అంటే మెయిన్ పాయింట్ అది ఒకటి చెప్తాం అనుకుంటున్నానండి నెక్స్ట్ రెండోది వచ్చి మనకి ఈ కాకినాడలో వచ్చే అంటే సముద్రంలోకి వచ్చే వేస్ట్లోంచి చాలా ప్లాస్టిక్ వెళ్తూ ఉంటుందండి ప్లాస్టిక్ వెళ్లడం వల్ల చాలా మంది చాలా చిన్న ప్రాబ్లం అనుకుంటారు అది ప్లాస్టిక్ సంచి ఉంటుంది కానీ బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ చూడడానికి జెల్లీ ఫిష్ లా కనిపిస్తాయండి ఆ జెల్లీ ఫిష్ లా కనిపించడం వలన ఏవైతే ఆలివ్రిడ్లో టోర్టైస్లు ఉంటాయో అట్లని తినేస్తుంటాయండి అండి తినేసి అవి చచ్చిపోతాయి మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే బీచ్ రోడ్ లో బీచ్లు నడిస్తూ ఉంటే ఒక పది పదిహేను అలాగా లాగా చచ్చిపోయి ఉంటాయి ఈ చచ్చిపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీకు ఎకనామికల్ గా కూడా చెప్తాను రిడ్లే టోర్టైల్స్ చచ్చిపోతే కనుక అవి యాక్చువల్గా జల్లీ ఫిష్లు తింటాడండి వాటి ఫుడ్ మేజర్గా గా జల్లీ ఫిష్లు టోటైజ్ చచ్చిపోతే జల్లీ ఫిష్లు విపరీతంగా పెరుగుతాయి అవి విపరీతంగా పెరిగితే కనుక ఫుడ్ అంటే చిన్న చిన్న చాప్టర్లను తినేస్తాయండి ఎప్పుడైతే గుడ్లోంచి వచ్చిన పిల్లల్ని జల్లీ ఫిష్లు తినేస్తాయి అందువల్ల మనకు మామూలుగా అంటే ఈ ఏదైతే క్రాప్ రావాలో ఫిష్ చాలా వరకు తగ్గిపోద్ది అది ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి బోల్డ్ అంత లాస్ అండి ఏం లేదండి మీకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కాకినాడ బీచ్ లో ఫిష్లు కనిపించడం అనేది చాలా అరుదండి కానీ ఇప్పుడు చూస్తే ప్రతి రోజు ఎప్పుడు వెళ్ళినా సరే ఫిషింగ్ నటి బయటకు లాగితే దాంట్లో కనీసం ఒక నలభై యాభై జల్లీ ఫిష్లు కనిపిస్తాయండి లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏం పిలుస్తారంటే ముంతకాయలు అని పిలుస్తారండి ఒక్కసారి చాలా బరువుగా లాగుతారండి దగ్గర దగ్గరగా పద్నాలుగు మంది ఫిషర్మేను మూడు గంటల పాటు వలలు లాగితే చేపలు వస్తాయండి దాంట్లో సగాన సగం జల్లీ ఫిష్లు ఉంటున్నాయి ప్లాస్టిక్ చెత్త ఉంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళి మార్నింగ్ వెళ్తే మన కాకినాడ బీచ్లో ఫిషింగ్ నేట ఖచ్చితంగా ఎప్పుడో ప్రతి రోజు ఉంటుంది దాంట్లో సగా సగం ప్లాస్టిక్ చెత్తగా ఉంటుంది దీన్ని అరికట్టడం ఏం లేదండి సింపుల్ మన ఎక్కడ వాటర్ బాడీ వాటర్ కెనాల్స్ ఉన్నా సరే ఓ పాలిథిన్ కవర్ వెళ్ళి అందరూ పడింది అంటే చివరికి వెళ్ళేది ఈ సముద్రాల్లో మిగులుతుంది సో దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం సిటీ అంతా కంట్రోల్ చేయాలి నియర్ బై ఎక్కడెక్కడ నుంచి కెనాల్స్ వస్తున్నాయో ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయో అన్ని చోట్ల కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయితే దప్పించి ఇది చాలా పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అలాగే కాకుండా ఫైనాన్షియల్ కూడా మనకి అంటే ఈ మ్యాన్ కమ్యూనిటీ అంతా దానివల్ల నష్టపోతారండి మూడో ఇష్యూ ఏంటంటే అంటే ఆల్రెడీ మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కంప్లీట్ బ్యాన్ అని చెప్పారండి ప్లాస్టిక్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అది ఇంప్లిమెంటేషన్ జరిగితే చాలా ఉపయోగం అండి అట్లీస్ట్ కోస్టల్ ఏరియాలో చాలా స్ట్రిక్ట్ గా చేయాలండి మనకి ఇయర్లీ వన్స్ బీచ్ క్లీనప్ అని పెడతారండి చాలా సార్లు ఎంత అంటే అందులో చెత్తశుద్ధి ఎంత లోపం ఉంటుంది అండి తీసి చాలా సార్లు అక్కడ వదిలేస్తుంటారండి మళ్ళీ అవి గాలికి లోపల పెడతా ఉంటాయి మనకి పబ్లిసిటీ అంతగా దాన్ని బీచ్ క్లీనప్ జరగట్లేదండి అది చెప్తూ జరిగితే అది జరగాలి అది కాకుండా అసలు లోపలికి వెళ్ళకుండానే చూసుకోవాలండి ఇంకొకటి వచ్చి మన కాకినాడ బీచ్ ఏరియాలో ఇప్పుడు రిసార్ట్స్ ఉన్నాయండి హరిత రిసార్ట్స్ అవి నాలుగు సంవత్సరాలుగా రన్నింగ్ లో లేవండి నాలుగు సంవత్సరాల క్రితం అవి ఉండేవి ఆ బరిత రిసార్ట్స్ ఉంటే గనక కాకినాడలో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి హోటల్ హోటల్లో పనిచేసే వాళ్ళకి కానీ రిసెప్షన్ స్టాఫ్ కానీ లేకపోతే కిచెన్లో పనిచేసే స్టాఫ్కి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఉండదండి నాలుగు సంవత్సరాలకి అది లేదు ఎవరైనా కాకినాడ నుంచి బయట నుంచి ఇక్కడికి వస్తే సిటీలో ఉండి వెళ్ళడం తప్పించి బీచ్లో ఎటువంటి అకామిడేషన్ లేదండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఎప్పుడైతే బీచ్లో అకామిడేషన్ ఉందో వీళ్ళ లోకల్ కమ్యూనిటీ అంతా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారండి ప్రస్తుతం బీచ్ కమ్యూనిటీ బీచ్లో ఉన్న విలేజెస్కి దాని మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మీరు మార్నింగ్ ఎవరైనా వెళ్ళండి మీరు సిక్స్ ఓ క్లాక్కి బీచ్కి వెళ్తే అది ఓపెన్ డెఫికేషన్ వాడుతున్నారండి జనాలు మీరు ఏంటంటే నేను ఒకసారి కెనడా నుంచి మా ఫ్రెండ్ ఒకళ్ళు వస్తే బీచ్కి తీసుకెళ్ళండి సన్ రైజ్ చూపిద్దాం చూస్తే అక్కడ మల విసర్జన చేస్తూ ఉన్నారండి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మీరు పొద్దున్న ఎవరు అంటే సీరియస్గా చెప్తున్నానండి ఇదేమైనా ఒక ఒకరోజు ఏ కలెక్టర్ గారు ఒకరోజు ఎస్పీ గారు ఒకరోజు ఏఎస్పీ గారు లేకపోతే ఒకరోజు ఇలా పెద్ద పెద్ద ఆఫీసులు ఎవరైనా మార్నింగ్ వాక్ వెళ్తే ఆగుతుందేమో అండి మేము వెళ్ళి పట్టుకుని మేము వెళ్ళి మాట్లాడి నేను ఒకసారి ఎస్పీ గారు కంప్లైంట్ చేశాను సింపుల్ గా వెళ్ళి పోలీసులు చెప్పారండి వాళ్ళ స్పందన ద్వారా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకరోజు చెప్పేసి ఊరుకుంటున్నారు అండి అది అలా ఆగదండి వాళ్ళకి రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఒకటి అలవాటు అయిపోయింది బ్యాడ్ ప్రాక్టీస్ దానికి ఒక మీటింగ్ పెట్టి దీనివల్ల మీ ఎంప్లాయ్మెంటే పోతుంది వాళ్ళకే ప్రాబ్లం అండి ఎందుకంటే ఆ బీచ్లో ఏమన్నా టీ షాప్స్ పెట్టుకున్నా లేకపోతే వాళ్ళ ఐస్ క్రీమ్ బండ్లు పెట్టుకున్నా ఏదైనా ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళకే ఉపయోగం వస్తుంది వాళ్ళకి అర్థం చేయించి మీరు బీచ్లో ఓపెన్ డెఫికేషన్ చేయడం వల్ల మన టూరిజం డెవలప్మెంట్ దెబ్బతింటుంది దీనివల్ల మీరే నష్టపోతారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మీకు ఈ ఇక్కడ ఏదైతే అమ్ముకోవాలంటే మీకు మాత్రం ఇస్తామని బీచ్కి అంటే ఎవరైతే ఫిషర్మేన్ కమ్యూనిటీ ఉందో ఇక్కడ మీరు ఏమన్నా ఐస్ క్రీమ్ అమ్ముకోవాలన్నా పానీపూరి అమ్ముకోవాలన్నా ఏది అమ్ముకోవాలన్నా ఏ బిజినెస్ చేసుకోవాలన్నా మీకే ఇస్తాం దీన్ని శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మీరే ప్లాస్టిక్ పడకుండా డెఫికేషన్ జరగకుండా చూసుకోండి అంటే ఖచ్చితంగా చూసుకుంటారండి దానికి ఏం చేయాలండి బాధ్యతగా తీసుకుని ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఇది మీది మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు చూసుకుంటే మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని వాళ్ళకి చెప్తే అవుతుందండి అసలు ఎక్కడ బాధ్యత తీసుకోండి నేను మల్టిపుల్ టైమ్స్ కంప్లైంట్ చేశాను అండి దీనికి సంబంధించి ఇప్పటికొచ్చి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీరు కావాలంటే ఎవరైనా ఇక్కడ ఉన్న ఎవరైనా సరే రేపు మార్నింగ్ వెళ్ళి బీచ్కి వెళ్ళండి అక్కడ కూర్చుంటే అక్కడ వరుస పెట్టి కూర్చుంటారు కనీసం కదలరండి ఎవరైనా మాట్లాడితే గొడవకు వచ్చేస్తారండి నీకేంటి సంబంధం అంటారు ఏమన్నా మాట్లాడితే మా ఎమ్మెల్యే తెలిసి అంటారు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే తెలిసి అనేస్తారండి ఎలా తెలుస్తుందో తెలియదు అది చాలా దారుణమైన పరిస్థితి అండి నెక్స్ట్ వచ్చి ఇందాక ఒకసారి అంటే స్మార్ట్ సిటీలో భాగంగా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ దాని దానివల్ల చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుందండి ఎలాగంటే మనకి ఎవ్రీ టై అంటే ఎలక్ట్రికల్ లైన్స్కి ఈ చెట్లు కొమ్మ తగిలేస్తాయని చెప్పేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నరుకుతానే ఉంటారండి అసలు చెట్లు చిన్న చిన్నగానే బాగా అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళకాల బాగా నరికేస్తా ఉంటారు అలా కాకుండా ఇవన్నీ గ్రౌండ్ వేస్తే కనుక చెట్లు బాగా పెరిగితే కనుక ఎప్పుడైతే సిటీలో వెజిటేషన్ పెరిగిందో అంబియన్ టెంపరేచర్ పెరుగుద్దండి ఆంబియడ్ టెంపరేచర్ పెరిగితే ఏసీల మీద లోడ్ తగ్గుద్దండి ఏసీల మీద లోడ్ తగ్గితే ఓవరాల్ గా టెంపరేచర్ కూడా తగ్గిపోతుందండి ఎందుకంటే హీట్ పంపింగ్ బయటకి వెళ్ళిపోతే వెళ్తే టెంపరేచర్ పెరుగుద్దండి ఇంకా 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 ఏసీలు లోడ్ పెరిగిపోతుంటాయండి ఇదంతా తగ్గాలంటే గనుక మనం గ్రౌండ్ లైన్స్ వేసుకుంటే కనుక మనకు బెంగళూరులో ఎలా ఉంటాయండి ట్రీస్ మీరు ఎప్పుడన్నా చూస్తారలేదో బెంగళూరులో విపరీతంగా చెట్లు చాలా బాగుంటాయి అటువంటి సిచువేషన్ రావాలంటే గ్రౌండ్ లైన్స్ వేసుకుంటే కనుక మనకి చెట్లు బాగుంటాయండి మనకి ఈ అంటే ఎన్విరాన్మెంటల్ గా గ్యాసెస్ అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క లోడ్ కూడా తగ్గుతుందండి